చిన్నశంకరంపేట మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ ఆకస్మికంగా సందర్శించారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలని ఆయన రైతులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో 350 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని, ఇప్పటి వరకు సుమారు 200 వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని, ఎక్కడా కూడా రైతులు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. జిల్లాలో సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయటం జరుగుతుందని, రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే సమయంలో బాగా ఎండబెట్టిన తర్వాతే తీసుకురావాలని ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ తో పాటు మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనివాస్, శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శంకరంపేట 6 మండలంలోని గవలపల్లి ప్రొక్యూర్మెంట్ సెంటర్ను స్థానిక వ్యవసాయ అధికారి మరియు వ్యవసాయ విస్తరణ అధికారితో కలిసి సందర్శించడం జరిగింది. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి మనకు జిల్లాలో వర్షపాతం బాగా ఇంటర్మెంట్ జరుగుతుంది. మా వ్యవసాయ విస్తరణ అధికారులు అందరూ కూడా మరి రైతు అందరికీ ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇచ్చి వాటిని మాక్సిమం మంచి వచ్చే విధంగా ధాన్యాన్ని బాగా ఎండబెట్టి ప్రొక్యూర్మెంట్ సెంటర్ తీసుకురావడం వలన ఇక అన్ని చోట్ల కూడా మాయిచ్చారు 17 నుంచి లోపల ఉంది. కాబట్టి రైతులు అందరూ కూడా 5 రోజుల నుంచి కాంటాక్ట్ ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు మరి 150 నుంచి 200 సెంటర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం 320 సెంటర్లకు గాను ఆల్మోస్ట్ 70 నుంచి 80% సెంటర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా మరి ఇప్పుడు విద్యుతంగా స్టాడీ కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు కూడా మంచి ధాన్యం తీసుకొచ్చి మద్దతు పొందుతున్నారు. కాబట్టి స్థానికంగా ఉండే వ్యవసాయ అధికారులు కానీ మరియు డిసిఓ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ అధికారులు అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఈ జిల్లాలో చివరి వరకు కూడా మరి మే చివరి వరకు కూడా మొత్తం జిల్లాలో దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్లు వరి ధాన్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్ని చోట్ల అందరు అధికారులు సమన్వయంతో పనిచేసేసి ఎక్కడ రైతులను ఇబ్బంది పెట్టకుండా ఇప్పటికప్పుడు గన్ని బ్యాగులు తెప్పించేసి ఇప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడి రైస్ మిల్లర్తో మాట్లాడి కొనుగోలు ప్రక్రియను సజావుగా చేసే విధంగా అందరూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. Thank you.